తెలంగాణలు రానున్న రెండు రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ ఉండే ఛాన్స్ ఉందన్నారు. ఉదయం ఎండ కాచినా కూడా సాయంత్రానికి చల్లబడి వర్షాలు పడతాయని అన్నారు. గాలుల వేగం చూస్తే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల బలమైన గాలులు కూడా వీస్తాయన్నారు. వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక రేపు నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో వానలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇవాళ నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దుర్తిలో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.